హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో రావడం జరిగింది. జగనన్న అమ్మఒడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 42,86,753 మంది అర్హులైనట్లు గుర్తించడం జరిగింది. అలాగే వీరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి అర్హుల జాబితా, అనర్హుల జాబితా వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అలాగే ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఎవరికి సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అమ్మఒడికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ నోట్ అని ఉంది, అంటే మీకు సంబంధించి లేదా మీ పిల్లలకు సంబంధించి ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి MEOని కాంటాక్ట్ అవ్వమని దీని యొక్క ఉద్దేశము. ఇక్కడ తల్లి లేదా సంరక్షకునికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ కింద ఏదైతే వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందో ఆ యొక్క కోడ్ని ఇక్కడ ఎంటర్ అనేది చేయండి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ అనేది చేసినట్లయితే ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే మీకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డు నంబర్ వస్తుంది, అలాగే స్టూడెంట్కి సంబంధించిన వారి యొక్క ఐడి నంబర్లు వస్తాయి. ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి పేర్లు అనేవి వస్తాయి. వారు ఏ క్లాస్ చదువుతున్నారో రావడం జరుగుతుంది. వారు ఏ స్కూల్లో చదువుతున్నారో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే తల్లి లేదా సంరక్షకునికి సంబంధించిన పేరు అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆధార్ నంబర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు ఆధార్ నంబర్లు అయితే మనకు చూపిస్తాయి. కానీ ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చివరిలో కనుక చూసుకున్నట్లయితే ఆధార్ నంబర 3576 అని ఉంది, అలాగే కింది కూడా 3576 అని ఉంది. మీ యొక్క పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్లో 3576 అనేది ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే ఈ 3576 అనేది తల్లికి సంబంధించిన ఆధార్ కార్డు నంబరు. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే తల్లికి సంబంధించిన ఆధార్ కార్డులో మొదటి నాలుగు నంబర్లు 3576, అదే 3576 ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎందుకంటే మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్ అనేది తప్పుగా నమోదైందని మీరు ఖచ్చితంగా అనుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క ఆధార్ కార్డు నంబర్ అనేది తల్లికి సంబంధించిన ఆధార్ కార్డు నంబరు, అలాగే తల్లికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అని ఇక్కడ ఉంది, అలాగే ఇన్ఎలిజిబుల్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు వేరొకరికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డు నంబర్లో ఒకే ఒకరు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. వారికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్టేటస్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్స్ టు గివెన్ రిమార్క్స్, మీ యొక్క స్టేటస్లో కనుక ఇట్లా కనుకున్నట్లయితే మీకు ఇక్కడ రీజన్ కూడా వారు ఎందుకైతే అలా వచ్చిందో కూడా ఇక్కడ మీరు చూపిస్తారు. ఇన్వాలిడ్ ల్యాండ్ డీటెయిల్స్, అంటే వీరికి మెట్టభూమి అనేది 12 ఎకరాలు ఉంది కాబట్టి వీరిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. ఒకవేళ మీరు కనుక అనర్హులు కాదు, అర్హులమే, మా యొక్క ల్యాండ్ అనేది ఇంత కనుక లేదు అనుకున్నట్లయితే మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వారికి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కనుక తప్పుగా కనుక నమోదైనట్లయితే మీరు MEOని కాంటాక్ట్ కనుక అయినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి సవరించడం జరుగుతుంది.